బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద డీజీపీ గౌతమ్ సవాంగ్ గారికి ఫిర్యాదు చేశారు టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య అంటే మత వివాదాలకు సంబంధించి గత కొద్ది రోజులుగా జరుగుతున్న అంశం ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న ఆలయాల్లోని విగ్రహాల దాడులకు సంబంధించి తాజాగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన మీద కేసు నమోదు చేయాలి అంటూ డీజీపీకి లేఖ రాశారు తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య అంటే అది కూడా సిఆర్పిసి నైంటీ వన్ కింద సెక్షన్ నైంటీ వన్ కింద ఆయన మీద కేసు నమోదు చేయాలి అంటూ లేఖ రాస్తూ అలాగే ఏ సందర్భంలో ఆయన ఎటువంటి ప్రసంగం చేశారు అనే ఒక వీడియోను కూడా ఆ కంప్లైంట్తో పాటు జత చేసి డీజీపీ గౌతమ్ సవాంగ్ గారికి అందించడం జరిగింది తాజాగా మొన్న నెల్లూరులో ఏర్పాటు చేసిన అమ్మఒడి కార్యక్రమం ఏదైతే ఉందో ఆ అమ్మఒడి కార్యక్రమంలో ఆయన చేసిన రాజకీయ ప్రసంగ ఉపన్యాసం అలాగే ఆ రాజకీయ ప్రసంగానికి సంబంధించి దేవాలయాలపై జరిగిన దాడులు ఏవైతే ఉన్నాయో ఆ దాడులు చేస్తున్న వారు తనకు తెలుసు అంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు అనేది ప్రధానంగా వరలరామయ్య గారు చేస్తున్న ఆరోపణ ఆ నేపథ్యంలోనే డీజీపీ గారు ఇమీడియట్గా వెంటనే ముఖ్యమంత్రి గారికి నోటీస్ ఇచ్చి దేవాలయాలు ధ్వంసం చేసింది ఎవరో ఆయన దగ్గర నుంచి రాబట్టాలి అనే డిమాండ్ కూడా వరలరామయ్య గారు ఈ లేఖ ద్వారా చేశారు అంటే మాజీ ముఖ్యమంత్రికి నోటీసులు ఇచ్చిన పోలీసులు ఎందుకు ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రికి నోటీసులు ఇవ్వడానికి వెనకడుగు వేస్తున్నారో కూడా చెప్పాలి అనేది కూడా వరలరామే గారు చేసిన ఒక అంటే ఆ లేఖలో పేర్కొన్న అంశం ఒకవేళ నోటీస్ లేకుండా వెనక్కి తగ్గితే గనక ఎందుకు తగ్గుతున్నారు అనే అంశాన్ని కూడా వాళ్ళకి క్లారిటీ ఇవ్వాలి అనే డిమాండ్ తీసుకొచ్చారు ఎందుకంటే చట్టం ముందు అందరూ సమానమే చట్టానికి మాజీ ముఖ్యమంత్రో లేదంటే ప్రస్తుత ముఖ్యమంత్రో అనే తేడా ఉండదు చట్టానికి అందరూ ఒకటే చట్టం ముందు ఎవరు అతీతులు కాదు అనేది అయితే మొత్తం మీద సెక్షన్ నైంటీ వన్ కింద నైంటీ వన్ సిఆర్పిసి కింద నోటీస్ ఇవ్వాలి అనేది వరలరామయ్య గారు డీజీపీ గౌతమ్ సవాంగ్కి రాసిన లేఖ ఈ నేపథ్యంలో మరి ముఖ్యమంత్రికి నోటీస్ ఇస్తారా ఆయన ప్రస్తుతం ఆయన చేసిన ప్రసంగానికి సంబంధించిన వీడియోను కూడా జతచేశారు దాన్ని పరిశీలించి నోటీస్ ఇస్తారా ఏంటి అనేది ఇప్పుడు ఒక చర్చనీయాంశంగా మారింది మొత్తం మీద తెలుగుదేశం పార్టీ మరొకసారి అలజడి సృష్టించబోతుందా ఈ వివాదాన్ని మరొకసారి తెర మీదకి తీసుకొచ్చి ఏం చేయబోతుంది అనేది మరి దీని మీద పోలీసులు ఎలా స్పందిస్తారు తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది అనేది వేచూడాల్సిన అంశం ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి